పథకం నేడు ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటలకి సచివాలయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 110 రైతు వేదికల్లోని రైతులతో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 100,000 రూపాయల లోపు రుణాల మాఫీని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం 11,50,000 మంది రైతుల రుణ ఖాతాల్లో 100,000 రూపాయల వరకు డబ్బు జమ కానున్నాయి. ఈ సందర్భంగా రైతు వేదికల్లో జరిగే సంబురాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొనున్నారు. రైతులకి రుణమాఫీ పథకం నేడు ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటలకి సచివాలయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 110 రైతు వేదికల్లోని రైతులతో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 100,000 రూపాయల లోపు రుణాల మాఫీని లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీని మీద మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు లైవ్లో. శ్రీకాంత్. సీతారామరాజు, ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా రైతులకు అందరికీ పండుగ దినం అని చెప్పొచ్చు. లక్ష వరకు ఎవరైతే రైతులు ఉన్నారో, రుణాలు తీసుకొని ఉన్న రైతులు, వారందరికీ ఈరోజు వారి ఖాతాలో జమ కాబోతున్నాయి. 4 గంటల ప్రాంతంలో దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం పట్టు విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీరందరూ దీనికి కార్యక్రమంలో దీన్ని లాంచ్ చేయబోతున్నారు. ఈ పథకం ఒకేసారి రైతుల ఖాతాలో దాదాపు 6,098 కోట్లు రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయి. దాదాపు 11,50,000 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సెక్రటరీ చేరుకున్నారు. సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని రకాల ఆదేశాలు చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే సెక్రటరీ కాన్ఫరెన్స్ హాల్లో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు వేదికల నుంచి కొంతమంది రైతులతోటి ఆయన మాట్లాడనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీనికి సంబంధించి రైతులతో ముచ్చటించనున్నారు. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో రైతులు, వారితో నేరుగా ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పటికే చెప్పడం జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిందో ఆ మాట నిలబెట్టుకుంటున్నాం. ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్నామని చెప్తున్నారు. అయితే ఇది విడుదల వారిగా చేస్తున్నారు అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు 100,000 వరకు ఉన్న వారికి ఈరోజు వారి ఖాతాల్లో జమ కాబోతుంది. అదేవిధంగా మరో 15 ఈ జూలై ఎండింగ్ వరకు 150,000 వరకు ఉన్నటువంటి రైతులు, ఆ తర్వాత ఆగస్టు 15 లోపు 2 లక్షల వరకు ఇవన్నీ మాఫీ, విడుదల వారిగా 3 విడతల్లో మాఫీ చేస్తామని చెప్పి చెప్తున్నారు. పూర్తిగా రైతును రుణమాఫీ విముక్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి ఇటు పలుసార్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి బ్యాంకర్స్ కూడా ఒక స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ సీఎం, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి ఇటు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ తోటి భేటీ అయ్యారు. వారికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో కొన్నిసార్లు చూసుకున్న ఇటు పిఎస్ఎస్ సంబంధించి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలతో పాటుగా నేషనలైజ్ బ్యాంకులు కొన్ని రైతులు వేరే కమర్షియల్ లోన్ తీసుకున్న వాటికి వీటిని జమ చేసుకోవడం లాంటి కొన్ని సంఘటనలు గతంలో పునరావృతమైన నేపథ్యంలో అట్లాంటి సంఘటనలు ఈసారి కాకుండా కొన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఏదైతే రుణమాఫీ కింద ఇస్తున్నారో ఖచ్చితంగా ఆ రైతు రుణాల కింద తీసుకున్న ఖాతాకి ఏదైతే చెల్లింపు చేస్తారో దానికే వర్తింపజేయాలి. లేని పక్షంలో కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి అటు హెచ్చరించడం జరిగింది. ఈ నేపథ్యంలో దీన్ని కోఆర్డినేట్ చేసుకోవడానికి బ్యాంకులో ఒక నోడల్ ఆఫీసర్ను కూడా ఏర్పాటు చేశారు. ఈ నోడల్ ఆఫీసర్ అక్కడ ఉన్న రైతులను గుర్తిస్తారు. డిజిటల్ సైన్ తర్వాతనే వారికి అది వర్తించనుంది. ఎందుకంటే దీన్ని ఒక ప్రాసెస్ ప్రకారం చేయాలని చెప్పి ప్రభుత్వం భావించింది. అర్హులైన నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారికే వర్తించాలి. అయితే కొందరు గతంలో బ్యాంకర్స్ కొంతమంది కూడా క్షేత్రస్థాయిలో కమర్షియల్ కింద తీసుకున్న వాటికి కావచ్చు,
మిగతా ఆ లోన్స్కి కూడా ఈ వ్యవసాయ రుణాలను వర్తింపజేశారని, మరి కొన్ని టెక్నికల్ ఇబ్బంది ఏర్పడి చివరి నిమిషంలో దాదాపు గత ప్రభుత్వం చేసిన 1400 కోట్లు రిటర్న్ వచ్చాయి. ఇట్లాంటి సంఘటనలు జరగకూడదు అనేది ఆ ప్రభుత్వం క్లియర్గా బ్యాంకర్స్కి చెప్పింది. ఖచ్చితంగా ఒక నోడల్ ఆఫీసర్ ఉంటారు. ఇతర రైతులకు సంబంధించి ఇష్యూస్ ఏవైతే కొంతమందికి రేషన్ కార్డు లేని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బందులకు గురయ్యే ఆస్కారం ఉంది, ఆందోళనలుగా పడే ఆస్కారం ఉన్న నేపథ్యంలో మండల స్థాయిలో వ్యవసాయ అధికారి ఒక నోడల్ ఆఫీసర్గా ఉంటారు. ఆ వ్యవసాయ అధికారి మండల ఆఫీస్లో ఉంటారు. మండల ఆఫీస్కి వెళ్తే వ్యవసాయ శాఖ అధికారి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఆ రైతులకు వారి ఏవైతే ప్రశ్నలు ఉంటాయో వాటి సందేహాలు నివృత్తి చేసే ఆస్కారం ఉంటుంది. అక్కడ ఆ మండల హెడ్ క్వార్టర్లోనే ఉంటారు. ఇది ఆ గ్రామ స్థాయిలో రేషన్ కార్డు లేని వారికి స్వయంగా అధికారులు వారి ఇంటికి వెళ్ళి మరి చెప్పేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే ఖచ్చితంగా అర్హులైతే ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు అయితే ఆ ప్రభుత్వం దాదాపు 39 లక్షల కుటుంబాలని చెప్తుంది. దాదాపు 60 లక్షల పైచీలకు మంది రైతులు ఉన్నారని చెప్పి ఆ ప్రభుత్వం ఆ అంచనాకు వచ్చింది. ఈరోజు కొద్దిసేపటి క్రితం 100,000 మందికి సంబంధించినటువంటి రూపాయలకు సంబంధించినటువంటి మాఫీకి కొన్ని అధికారిక లెక్కలు కూడా డిప్యూటీ సీఎం విడుదల చేశారు. అందులో దాదాపు 1,150,000 మంది రైతులకు లబ్ధి జరుగుతుందని చెప్పడం జరిగింది. దాదాపు 6,098 కోట్లు ఇందులో లబ్ధి జరగబోతుంది. ఈరోజు ఒకేసారి ఏక మొత్తంలో ఇది రిలీజ్ చేయబోతున్నారు. ఇది ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ ప్రస్తుతానికి ఇక్కడ సీఎం, ఆ డిప్యూటీ సీఎం, వ్యవసాయ శాఖ మంత్రి ఉంటారు. అదేవిధంగా లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ శ్రీధర్ బాబు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. మిగతా మంత్రులందరూ ఆయా జిల్లాలలో ఈ సంబరాల్లో పాల్గొనబోతున్నారు. తర్వాత ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ కాన్స్టిట్యూన్సీలలో ఉన్నారు, వీరందరూ సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అక్కడ రైతులతోటి మమేకమై ఈ కాన్ఫరెన్స్లో పాల్గొనబోతున్నారు. అయితే సీఎం ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో ఏకకాలంలో ఈ సంబరాలు జరుపుకోవాలి. ఎందుకంటే రైతులకు పెద్ద రిలీఫ్ ఇవ్వబోతున్నాం. గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో 28 కోట్లు మాత్రమే మాఫీ చేసింది, అది కూడా విడతల వారిగా చేసింది. మనం ఏకకాలంలో మాఫీ చేస్తున్నాం. ఇది 31 వేల కోట్లు చేస్తున్నాం. ఇది పండుగ దినం అని చెప్పవచ్చు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి రైతు ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని చెప్పి ఇది ప్రజలకు వివరించాలని చెప్తున్నారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, ఇటు ప్రజాప్రతినిధులు కావచ్చు, సంబరాలు చేసుకోవాలి తెలంగాణ వ్యాప్తంగా అని చెప్పి ఇటు ఇప్పటికే సీఎం దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో దీన్ని పార్టీ మాత్రం పెద్ద ఎత్తున సంబరాలు చేసేందుకు సమయాత్తమైంది. ఇందుకు కొద్దిసేపట్లో ఇప్పుడు మరో గంట ప్రాంతంలో దీనికి సంబంధించి అమౌంట్లు రైతు ఖాతాలో జమ కాబోతున్నాయి. ఆ తర్వాత సంబరాలు కూడా స్టార్ట్ కాబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి స్టార్ట్ అయి 2 లక్షల వరకు కంప్లీట్ అయ్యే వరకు ఈ సంబరాలు కొనసాగే ఆస్కారం ఉంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ప్రతి గడపకు దీని పథకాన్ని చేర్చినామని చెప్పి వెళ్ళాలని చెప్పి ఇటు కార్యకర్తలకు దిశానిర్దేశం నాయకులకు చెప్పడంతో దీన్ని కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిష్టాత్మకంగా అయితే తీసుకుంది. రైతు పక్షపాతిగా ఉండి కాంగ్రెస్ పార్టీ అనేది బలంగా వెళ్ళాలని అయితే ఒక స్పష్టం చేయడానికి ఇటు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. శ్రీకాంత్, అంటే ఇది ఎప్పటి నుంచి అంటే రుణమాఫీ అనేది 2018 నుంచి తీసుకుని ఎప్పటిదాకా, లేదా 2019 నుంచి అని కూడా వాదనలు వస్తున్నాయి. మరి ఈ యొక్క ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటి నుంచి అంటే ఎన్ని సంవత్సరాల లోపు తీసుకున్న రైతులకి రుణమాఫీ చేసే అవకాశం ఉంది? ఇప్పటికే ప్రభుత్వం ఒక స్పష్టమైన డేట్లు కూడా ఫిక్స్ చేయడం జరిగింది. 2018 డిసెంబర్ 12 నుంచి ఆ తర్వాత నుంచి ఎవరైతే ఇప్పుడు డిసెంబర్లో 9న కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ బర్త్డే ఆ రోజు, అదేవిధంగా డిసెంబర్ 7న సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. 9 నుంచి 9 వరకు ఇది అప్లికేబుల్, అంటే ఈ 5 సంవత్సరాల్లో డిసెంబర్ 2018 నుంచి మొదలుకొని ఈ డిసెంబర్ 2023 డిసెంబర్ 9 వరకు ఈ మధ్యకాలం ఉన్న రుణాలు తీసుకున్న 2000 అయినా రైతులు ఎలిజిబుల్ అని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం స్పష్టమైన విధి విధానాలు మొన్న విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా తెలుగులో జీవోను విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి అయితే ఈ 5 సంవత్సరాల గ్యాప్, అయితే ఇందాక మీరు అన్నట్టుగా 2019కి సంబంధించి అవన్నీ 2000 కిందకి వస్తాయి. అయితే 2017లో తీసుకున్న లోన్లకు సంబంధించి గత ప్రభుత్వం ఇన్స్టాల్మెంట్లో 1 లక్ష లోన్ ఉన్న వరకు మాఫీ చేసింది కాబట్టి 25,000 చొప్పున మాఫీ చేస్తూ వచ్చింది. దాన్ని రైతులు అయితే కొన్ని లోన్లు రీషెడ్యూల్ చేశారు. రీషెడ్యూల్ కాకుండా కొన్నిసార్లు 25,000 జమ చేసుకొని మిగతాది వడ్డీలు చెల్లించుకొని వడ్డీల కింద జమ కట్టుకొని
లోన్లు ఏదైతే ఉన్నాయో రైతు రుణమాఫీకి సంబంధించి వాటిని 2000 చేసుకున్న పరిస్థితులు కనిపించాయి రైతులు. అంటే కొంతమంది వడ్డీలు చెల్లించారు, అయితే వీటికి 2000 చేసుకున్న దానికి ఇది వర్తిస్తుంది కాబట్టి వారికి మాఫీ అయ్యే ఆస్కారం ఉంది. కొంతమంది మాత్రం వడ్డీలతో కలిపి 2000 రీషెడ్యూల్ చేశారు లోన్ను. ఈ రీషెడ్యూల్ చేసిన దాని మీద కన్ఫ్యూజన్ ఉంది, ప్రభుత్వం దీనిపై ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు. ఆ విధి విధానాల్లో మాత్రం రీషెడ్యూల్ చేసుకున్నటువంటి లోన్లకు లేదని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. కానీ నిన్న వ్యవసాయ శాఖ మంత్రి మాత్రం ఆ రీషెడ్యూల్ చేసుకున్న వాటికి కూడా వస్తుందని అంటున్నారు. అంటే ఇప్పుడు ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మహిళలు ఎవరైతే రుణం తీసుకున్నారో ఆ రుణాలు మాఫీ చేయాలని, తర్వాత పురుషులు పేరు మీద ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ రుణాలు మాఫీ చేయాలని అని కూడా ఒక రూల్ పెట్టినట్టు తెలుస్తోంది. ఏంటి ఎందుకని మహిళల మీద, మహిళలు తీసుకున్న రుణాల మీదే మొదట మాఫీ చేయాలని ఎందుకని అలాంటి ఆలోచన చేసిందంటారు శ్రీకాంత్? ఇట అంటే ఒక రేషన్ కార్డు, ఒక కుటుంబం ఇక్కడ మనకు ఆ రేషన్ కార్డు పాస్బుక్ అనేది ఇష్యూ వచ్చింది. ప్రతిపక్షాలు కూడా రేషన్ కార్డు అంటే కిసాన్ సమ్మాన్ నిధి పథకం దాన్ని బేస్ చేసుకుని తీసుకుంటున్నామని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో అలా తీసుకుంటే రేషన్ కార్డు పరిధిలోకి వస్తారు. పాస్బుక్ రేషన్ కార్డు లేని వాళ్ళు ఎట్లా, పాస్బుక్లు ఉన్న వారికి చేయాలని చెప్పి ఆ ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో మొన్న సీఎం క్లారిటీ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది, ఇటు పాస్బుక్లు ఉన్న ప్రతి వారు దీనికి ఎలిజిబుల్ అవుతారని చెప్పడం జరిగింది. అయితే ఒక రేషన్ కార్డులో ఎగ్జాంపుల్ గా ఆ కుటుంబంలో 4 తీసుకుంటే 2 లక్షల వరకే పరిమితి. ఒక అంటే వారు 50,000 చొప్పున 4 తీసుకున్నట్లయితే 4 ఎలిజిబుల్ అవుతారు, 2 లక్షల వరకు ఉంటుంది. 4 లక్షలోపు తీసుకుంటే 2 లక్షల వరకు ఎలిజిబుల్ అవుతుంది. అందులో మహిళ ఎవరైతే ఉంటారో ఆ కుటుంబ, ఇప్పుడు యజమానితో పాటు యజమాని భార్య కూడా తీసుకుంటే లోను యజమాని భార్యకే ముందుగా వర్తిస్తుంది. ఇట్లా ఆర్డర్ ఆరోహణ క్రమంలో చేసుకురావాలనేది ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే మహిళలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్ కావచ్చు, అదేవిధంగా మహిళలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నటువంటి ఇటు మహిళా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నారు, అదేవిధంగా మహిళలకు సపరేట్ రుణాలు ఇస్తున్నటువంటి పరిస్థితి, అదేవిధంగా త్వరలో మహిళా విద్యార్థులకు కూడా ఇటు సైకిల్ ఇస్తామని చెప్తున్నారు, అదేవిధంగా మహిళలకు 2,500 బృతి కూడా వారికి ఇస్తామని చెప్పిన పరిస్థితి. మహిళలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది రేవంత్ సర్కారు ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రుణమాఫీ కూడా ఎక్కువ మంది లబ్ధిదారులు కనుకుంటే మహిళ పేరు మీద ఫస్ట్ మాఫీ చేసి తర్వాత మిగతా వారు చేయాలనేది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే మనం ఇక్కడ ఒక రేషన్ కార్డు మీద ఎక్కువ మంది ఉంటే, ఒక ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం ఒకరి పేరు మీద 2 లక్షల కంటే ఎక్కువగా ఉంటే, 4 కనుక 2 లక్షల చొప్పున కాకుండా 2 లక్షలు 4×2 8 lakhs కనుకుంటే వారికి 2 లక్షలే మాఫీ అవుతుంది. మిగతా అది మాఫీ కాదు. ఆ యజమానురాలు ఎవరైతే ఉంటారో వారికి ఒక్కరికే 2 లక్షలు మాఫీ అవుతుంది. అయితే ఆ 2 లక్షలకు లోబడి కనుక ఉంటే, ఇద్దరు ముగ్గురు కనుక బెనిఫిషరీస్ ఉంటే వారికి ఫస్ట్ మొదట మాఫీ మహిళలకు మాఫీ అవుతుంది, తర్వాత మిగతా వారికి అవుతుంది. సీతారామరాజు, ఇది ప్రభుత్వం చేసుకుంటూ వస్తుంది, ఇందులో మహిళలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఈ రేషన్ కార్డు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.